మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఎనలేని పోరాటాలు జరిగినాయి అది 1969 సంవత్సరంలో జరిగినటువంటి పోరాటంలో 369 మంది విద్యార్థులు కవులు కళాకారులు మేధావులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసలు భాష అదే విధంగా మలిదేశ పోరాటంలో తొలి అమరుడు కాసోజి శ్రీకాంత్ ఆచార్య ఆయన హైదరాబాద్ ఎల్బి నగర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని తనకు తానే ఆత్మాహుతి చేసుకున్నటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీకాంత్ ఆచార్య ఎందుకంటే తన ఆత్మ బలిదానం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అగ్నికణమై ఈ తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపినటువంటి గొప్ప పోరాట యోధుడు శ్రీకాంత్ ఆచార్య తెలంగాణ కై విద్యార్థులు మా ఉద్యమాల తొలి పొద్దులురా తెలంగాణ సమాజం ఉన్నటువంటి కవులుగా కళాకారులుగా మేధావులుగా ఉద్యోగస్తులుగా ఉద్యోగంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షిస్తున్న రోజులు ఆ విధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయకుడు ఆయన అరెస్ట్ చేస్తే తట్టుకోలేక సీమాంధ్ర పాలకులు మరల మా మీద దాడులు చేస్తున్నారు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఉద్దేశంతో నవంబర్ 29 2009 సంవత్సరం ప్రజల సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకొని ఈ ప్రపంచాన్ని తెలంగాణ వైపు సూచించినటువంటి గొప్ప పోరాట యోధుడే శ్రీకాంత్ ఆచార్య ఐదు రోజుల పాటు తను సస్తనుకోలేదు నా ఆత్మ బలిదానం నుంచి అని తెలంగాణ సమాజం మేలుకోవాలి నేను పెట్రోల్ పోసి అంటించుకుని నా స్ఫూర్తితోనైనా ఈ తెలంగాణ ఉన్నటువంటి కవులు కళాకారులు మేధావులు రాజకీయ పార్టీలు ఏకతాటి మీదకి రావాలని కలలుగన్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీకాంత్ ఆచార్య ఆ విధంగా పోరాటం చేస్తూనే ఎవరు ఆయన దగ్గరకు అడిగిన ఎవరు మాట్లాడినా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ పోరాట స్ఫూర్తితో నా కోదండరామ్ సార్ ఎక్కడ మాట్లాడితే సార్ నేను మరణించిన తెలంగాణ రాష్ట్రం రావాలి ఒకవేళ ఈ డాక్టర్లు నన్ను బతికిస్తే ఒకవేళ ఈ డాక్టర్లు మరలా బతికిస్తే నేను మరలా తెలంగాణ రాష్ట్రం కోసం మరలా చనిపోతాని చెప్పినటువంటి గొప్ప గర్సినటువంటి గొప్ప వ్యక్తి శ్రీకాంత్ ఆచార్య నిజంగా శ్రీకాంత్ ఆచార్య మరణించకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం రాదు అందుకోసం ఈ పాలకుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా శ్రీకాంత్ ఆచార్య పేరు మీద ఒక జిల్లాకు పేరు పెట్టాలి సమస్య ఎందుకంటే ఆయన మరణ మూలకనే ముఖ్యమంత్రి అయిన అదేవిధంగా ఆయనకు జన్మనిచ్చినటువంటి శంకరమ్మను తప్పనిసరిగా ఎమ్మెల్సీ గాని రాజ్యసభ సభ్యురాలు గాని చేయాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సోదరులారా శ్రీకాంత్ ఆచార్యకి జోహార్ అమరుడు శ్రీకాంత్ ఆచార్యకి జోహార్ తెలియజేసుకుంటూ జోహార్లు అర్పిస్తూ జోహారు శ్రీకాంతాచారికి జోహార్లు అమరుడు నీకు జోహార్లు అగిరవ్వ నీకు జోహార్లు జోహారు శ్రీకాంతాచారికి జోహార్లు శ్రీకాంతాచారికి జోహారు నన్ను జిల్లాలో పుట్టినవు తెలంగాణ గడ్డకు ఊపిరైన తెలంగాణ పోరు
హైదరాబాద్ లో అలజడి లేప అన్ని పార్టీలను కళ్ళు తెరిపించావు అన్ని పార్టీలను కళ్ళు తెరిపించావు అన్ని పార్టీలను కళ్ళు తెరిపించావు ప్రత్యేక రాష్ట్రకై ప్రాణాలు వదిలినావు ప్రత్యేక రాష్ట్రకై ప్రాణాలు వదిలినావు ప్రత్యేక రాష్ట్రకై ప్రాణాలు వదిలినావు మా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు శ్రీకాంతాచార్య మరణం తర్వాతనే పుట్టింది శ్రీకాంతాచార్య మరణం తర్వాతనే ప్రొఫెసర్ కోదండ రామసార్ నాయకత్వంలో జేఏసీ పుట్టింది ఆ జేఏసీ లో ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు తప్ప అన్ని రాజకీయ పార్టీలు కుల మత విద్యార్థి ఉద్యోగ కార్మిక కర్షక డాక్టర్లు యాక్టర్లు కవులు కళాకారులు అడ్వకేట్లు అందరూ కూడా జేఏసీ లో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం కావాలని నినదీర్చిన అందులో భాగంగానే మొత్తం కూడా ఊర్లకు ఉప్పెన కదిలై ఢిల్లీని గల్లీ నుంచి ఢిల్లీని కూడా ముట్టడించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అవకాశం ఏర్పడింది ఆ మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒకవేళ శ్రీకాంత్ ఆచి మరణం కాకుండా ఉంటే పోలీస్ కిష్టవ చచ్చిపోకుండా ఉంటే వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోకుండా ఉంటే యాదిరెడ్డి ఆత్మ బలిదానం చేసుకోకుండా ఉంటే అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 1200 మంది ఆత్మ బలిదానాలు కాకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఇప్పుడున్నటువంటి పాలక ముఖ్యమంత్రి అయ్యేవాడు అందుకోసం మనం చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అసలు బాసినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కావడానికి భాగస్వాములైనటువంటి కవులను కళాకారులను మేధావులను ఉద్యోగస్తులను తప్పనిసరిగా గౌరవించాలి గుర్తించాలి సత్కరించాలి వారిని ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అట్లా లేకుంటే చాలా కష్టంగా ఉంది అట్లా లేకుంటే ఏమైపోలే తెలంగాణ సమాజం నటు పోరాటం అయ్యొద్దు అందుకోసం ఇప్పుడు పోరాటం చేస్తే పోరాటం చేయొద్దు ఉద్యమాలు చేయొద్దు సంఘాలుగా ఏర్పడొద్దని ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు నిజంగా నాడు ఉద్యమాలు చేయకుండా ఉంటే నిజంగా నాడు సంఘాలు లేకుండా ఉంటే నిజంగా నాడు పోరాటం చేయకుండా ఉంటే నిజంగా నాడు దీక్షలు చేయకుండా ఉంటే నిజంగా నాడు దుమ్దాము చేయకుండా ఉంటే నిజంగా నాడు వంట వారు పెట్టకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఏదైనా కానీ పోరాటాల నుంచి మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది ఆనాడు ఆంధ్ర పాలకుల ప్రాంతంలో 63 మంది విద్యార్థులు ఉద్యోగులు కౌలు కళాకారులు మరణిస్తే ఈ రోజు అంటే 2000 మన దేశ పోరాట ఉద్యమంలో 1200 మంది మరణించిన సోదరులారా అందుకోసం వాళ్ళ మరణ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకోగలిగిన తెలంగాణ ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మనం పరిపాలించిన సందర్భం ఉంది మన రాష్ట్రాలు మన కష్టాలు వద్దు మన రాష్ట్రాల్లో మన కష్టాలు వద్ద తెలియజేసుకుంటూ ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు తెలంగాణ బతుకు బాగుపడాలి తెలంగాణ నీళ్లు కావాలి నిధులు కావాలి ఉద్యోగాలు కావాలి పోరాటం చేసినటువంటి 1969 నుంచి 2009 దాకా అమరులైనటువంటి వ్యక్తులను ఒకసారి గుర్తు చేసుకుని తెలియజేసుకుంటూ జోహారులు మా ఊళ్ళో రేవుల్లో మట్టి పొత్తిళ్ళల్లో
మండి పొత్తిల్లల్లా.